సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే మన పూర్వీకుల సంపదైన సిరిధాన్యాలు, కషాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలీ స్పష్టం చేశారు. ప్రగతి రిసార్ట్స్ రజతోత్సవాల సందర్భంగా ప్రగతి రిసార్ట్స్ రైతునేస్తం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 28 ఆదివారం హైదరాబాద్ శిల్పారామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భూమిని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. రోజు నీళ్ళలో నిమ్మకాయ వేసుకుని తేనె పిండుకొని తాగితే మీరు సన్నగా అయిపోతారని ఎవరు చెప్పారు? అందరూ ఎవరు చెప్పాడు? ఈ తేనె కంపెనీ వాడు చెప్పాడు. వాడికి ఏం కావాలి? రోజు తేనె అందరూ తీసుకోవాలి. సో ఒక ఎక్స్పర్ట్ని క్రియేట్ చేస్తారు. సో అందరూ తేనె తీసుకోండి. అందరూ తేనె తీసుకుంటే, ప్రపంచమంతా తేనె తాగుతుంటే ఎక్కడి నుంచి వస్తుంది తేనె? తేనెటీగలే లేవు ఇప్పుడు. ఓన్లీ 3% ఆఫ్ హనీ బీస్ ఆర్ లెఫ్ట్ నా ఆన్ దిస్ ప్లానెట్ వెన్ కంపేర్డ్ టు 1950. అదొక్క కారణం చాలు మానవ జాతి నశించిపోయేదానికి. ఇంకా 3% హనీబీస్ లేవంటే మనం ఏ పంటను పండించుకోలేదు. అంటే మన నిర్వాహకం ఈ భూమి మీద ఎంతవరకు వచ్చిందంటే, మనకి ఏది మంచిది ఏది చెడ్డది అని తెలుసుకోకుండా ఈ ఆధునిక కృషి పద్ధతుల్లో మనకు కావాల్సింది ఈ చెరుకు, ఈ బియ్యము, మాంసము తయారు చేసేదానికి సోయాబీను, మొక్కజొన్నలు, ఇంకా కావాలంటే గంజాయికి తాగాలని మార్ఫిన్, గంజా చెట్లు, ఇంతే పెంచుకుంటున్నాం. దీన్నే కృషి అంటున్నాం. అండ్ ఇదే మొత్తం అగ్రికల్చర్ యూనివర్సిటీలంతా గ్రంథాలయాలు రాసి పడేస్తున్నారు. ఇంకా ప్రపంచంలో ఏ మొక్కను పెంచాల్సిన అవసరం లేదు అనేటట్లు ఈ పుస్తకాల్లో రాస్తున్నారు. అంటే గోంగూర అనే ఒక్క విషయం ఎందుకు చెప్తున్నానంటే, గోంగూరకు ఒక్కటే కాదు, ఇలా అద్భుతమైన మొక్కలు ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో వందల వేల రకాలు ఉన్నాయి. ఇండోనేషియాకి వెళ్తే ఇంకొకటి, మెక్సికోలో వెళ్తే ఇంకొకటి, మీరు హిమాలయ అంచుల్లోకి వెళితే ఇంకా. అంటే మనకు కథలే ఉన్నాయి. ఆంజనేయుడు ఎక్కడికి వెళ్ళాడు? లక్ష్మణుడు మేఘనాథుడు బాణం వేసి కింద పడిపోతే చనిపోయాడని అందరూ డిక్లేర్ చేశాడు. రాముడు కూడా ఏడుస్తూ కూర్చున్నాడు. ఏం చేయాలో దిక్కు తెలియక అప్పుడు జాంబవంతుడు వచ్చి, ఏ ఇక్కడేం లేదు, లాభం లేదు, ఇక్కడ వెళ్ళు, ఇక్కడ హిమాలయాల్లో వెళ్ళు, అక్కడి నుంచి ఒక సంజీవిని అందరూ ఇప్పుడు వెతుకుతున్నారు. ఆ సంజీవిని ఎక్కడుందని అందరూ వెళ్ళి వెళుతున్నారు. అది అద్భుతంగా, అతిరేకంగా, అపురూపంగా పనిచేసే మీరు ఎందుకు పనిచేస్తుంది? ఎవరైతే ఒక ఆఘాతంతో అన్ని ప్రాణక్రియలు స్తంభించిపోయి ఉంటాయి కానీ చావకుండా ఉండాలి, అలాంటి విషమ పరిస్థితుల్లో అంటే మృత్యువు వాతలో ఉండాలి, మృత్యువు అయి ఉండకూడదు. మృత్యు వాతన పడిన అంటే అలాంటి అపురూపమైన విషయాలు సందర్భాల్లో కూడాను కావాల్సింది ఒక సంజీవిని మొక్క ఉంది. అది ఇలా ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే, ఈ ఆంజనేయుడికి మనోజ్ఞం అంటే ఆయన అంత బుద్ధిమంతుడు లేదని అందరికీ తెలుసు. ఎవరు? హనుమంతుడు. బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యోధ ముఖ్యం అంటే ఇంకా అంతకంటే బుద్ధిమంతుడు లేడు, అంతకంటే వేగంగా పోయేవాడు లేదు. అదృష్టం ఏమిటంటే మన దేశంలో అన్ని చోట్ల ఈ పదార్థాల గురించి ఎరుక మరియు జ్ఞానం, అవగాహన ఎంతో విశదంగా విపులీకరించి పెద్దలు రాసి పెట్టారు. ఏం చేశారు? రాయడం కాదు, ఎలా వండుకోవాలి అని చెప్పారు. ఎలా వండుకోవాలి అని చెప్పారు కాదు, ఎప్పుడు తినాలి అని చెప్పారు. ఎప్పుడు తినాలి అని చెప్పారు కాదు, ఎలా తినాలి అని చెప్పారు. అరటి ఆకులో భోజనం చేయండి రా అందరూ కలిస్తే. ఎందుకంటే సూక్ష్మజీవులు ఒకరి నుంచి ఒకరికి దొరికి సాంక్రమిక రోగాలు రాకుండా ఉండాలంటే
మీరు అరటి అప్పుడు ఆ రసంలో వచ్చే కాదు వాళ్ళను కూడా కరిగించే గుణము ఆ అరటి ఆకు రసంలో ఉంది. అరటి ఆకు రసమే కాదు, అరటి బోధ, అరటి బోధే కాదు, అరటి పండు, అరటి పండే కాదు, అరటి పండు చుట్టూ ఉన్న చింపలో కూడాను నీకు గాల్ బ్లాడర్ స్టోను లేకపోతే తలలో ట్యూమర్స్ ఉన్నా కానీ అరటి బోధ, అరటి ఆకు, అరటి చిప్ప ఏదైనా కషాయం చేసుకుని రోజు అంతెందుకు? నీకు నిద్ర రావట్లేదు, మానసికంగా బెంబేలెత్తిపోయారు, బిజినెస్ లేచిపోయింది. ఆ మానసిక రోగాలకు కూడా నీ మనసుని ఉల్లాసంగా నిదానంగా సమయమంతా ఉంచుకోవాలంటే రాత్రిపూట మీరు అరటి బోధ కషాయం తాగండి భోజనానికి ముందు, మీకు మనసు నెమ్మదవుతుంది. అలాగే సన్న ఉల్లిపాయ, చిన్నవి సాంబార్ ఉల్లిపాయ, దానిలో కూడాను 4-5 సన్న మంటలో నీళ్ళల్లో పొదించి 4-5 నిమిషాలు వడకోసుకొని కావాలంటే తాటి బెల్లం లేకపోతే జీలకర్ర బెల్లం, దాని గురించి అమృతాహార పుస్తకంలో విపులంగా రాశారు, అందరూ చదవండి. అందులో ఫ్రక్టోస్ అంశం ఎంచు ఉండడం వల్ల గ్లూకోజ్ మెటబాలిజం ఇటు అటు కాకుండా ఉంటుంది. అందుకే తాటి బెల్లం మంచిది, చెరుకు బెల్లం మంచిది కాదు అని చెప్తున్నారు. సో మానవ జాతి కావాలని వాణిజ్యీకరణతో ఈ టెక్నాలజీ సహాయంతో అటువైపు వెళ్తుంది. రండి బాబు, సహజంగా బతుకుదాం, ప్రకృతిలో కలిసి జీవిద్దాం, ప్రకృతి మనకిస్తున్న అద్భుతమైన పదార్థాలని ఆస్వాదిస్తాం, సేవన చేద్దాం, ఆరోగ్యంగా బతుకుదాం. మనకు దేవుడిచ్చిన ఈ అద్భుతమైన ప్రకృతి వనరుల్ని నాశనం చేయకుండా ముందు తరాలకు కానుకగా ఇవ్వాలి, ఇమ్ముడి ముమ్మిడి చేసి ఇవ్వాలి, ఆ జ్ఞానాన్ని పంచుకోవాలి, ఆ అర్యుతను ధారపోయాలి. మొత్తం ప్రపంచంలో మొత్తం ఏ సాహిత్యంలో వెతికినా సర్వే జనా సుఖినో భవంతు అని ఎలుగెత్తి చాటిన దేశం మనదొక్కటే. సర్వే జన అంటే జనాలు కాదు, జనించిన ప్రతి జీవి అని. అంటే కొన్ని కోట్ల శతకోట్ల జీవులు ఈ భూమి మీదకి వస్తున్నాయి పోతున్నాయి, సర్వే జన సుఖినో భవంతు, అందరూ అంటే ప్రతి ఒక్క జీవి ఈ భూమి మీద సుఖంగా ఉండాలని కోరుకునే అద్భుతమైన సనాతన ధర్మానికి చెందిన భారతీయులం మనం. ఇందుకు ముందు వచ్చే ప్రపంచానికి మళ్ళా ఈ అద్భుతమైన విలువల్ని, ఈ అద్భుతమైన అంశాలని పోగొట్టుకున్న మానవ జాతికి మళ్ళా పరిచయం చేద్దామనే ఒక పెద్ద ఉదారమైన భావనతో మనమందరం రేపటి నుంచి జీవిద్దామనే ఆశతో ఈ విషయాన్ని పల్లె పల్లెకు ఊరు ఊరుకు వెళ్ళి చెప్పుకుంటూ వస్తున్నాను గడిచిన 20 సంవత్సరాల నుంచి. నిజమైన ఆహారం ఇది, ఇది డైట్ కాదు, ఇది భావి తరాలకు భవిష్యానికి అద్భుతమైన ఆహారం. ప్రపంచంలో అన్ని చోట్ల 1000 సంవత్సరాలు తిన్న ఆహారం ఇది. సో మళ్ళా మన సనాతన ధర్మం ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతిలో మమేకమై ప్రకృతిని పూజిస్తూ జీవించడమే నిజమైన విజ్ఞానం. మా ఫాదర్కి యూరినరీ ప్రాబ్లమ్ అంటే ఎవ్రీ 1 or 2 3 డేస్ యూరిన్ వెళ్తే అది కూడా ఫుల్గా రాదండి, అండ్ డైజెషన్ ప్రాబ్లమ్ అయింది బాగా. మూత్రపిండ సమస్యలన్నీ ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయి, ఒకటి నరాల సంబంధించి ఉంటుంది, రెండోది ఫిల్టరింగ్ ప్రాబ్లం ఉంటుంది. అంటే కొవ్వు అంశాలు అంటే ఆ లోపల ఉన్న మూత్రపిండంలో కొన్ని కణాలు సరిగ్గా పనిచేయకపోవడం 2 కారణాలు. అంటే ఫ్యాట్ మెటబాలిజం సరిగ్గా లేకుండా ప్రోటీన్ ఫ్యాట్ మెటబాలిజంని డిస్టర్బ్ చేస్తుంది. అంటే ఈ మాంసము గుడ్లు ఇలాంటివన్నీ తినటం ఆపుచేసి మీరు అరికలు సామెన, 3 రోజులు అరికలు, 3 రోజులు సామెన గంజి రూపంలో 9 వారాలు తీసుకుంటే వరుసగా క్రమం తప్పకుండా దానికి తోడు రణపాల ఆత్మని అక్కడ వేశారు, కషాయం చెట్టు తెచ్చిపెట్టారు. సో అందరికి కన్ఫ్యూజన్ ఏమి అవసరం లేదు, ప్రయోజనం తిన్నాక అంటారు. తర్వాత కొరియాండ్రమ్ సటైమం అంటే మన కొత్తిమీర, తర్వాత పునర్నవా బోయిర్హరియా డిఫ్యూస్ అని ఈ 3 ఆకులు కషాయాన్ని వరుస క్రమంలో ఏదైనా మొన్న పెట్టండి, బోయిర్హరియా కానీ ప్రయోజనం కానీ లేకపోతే కొరియాండ్రమ్ కానీ వారానికి ఒకసారి మార్చుకుంటూ ఈ 3 కషాయాన్ని 9 వారాలు
అరికలు స్వామిలు కలిసి మూడు మూడు రోజులు మళ్ళా తొమ్మిది వారాలు 9 వీక్స్లో 90% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్ గెట్స్ సెట్. ఇంకొక 9 వీక్స్లో పూర్తిగా విడుదలవుతుంది ప్రాబ్లం. అది మీకు క్రియాటినిన్ ప్రాబ్లం అయినా కానీ, యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అయినా కానీ, లేదు ఆల్కలిన్ బయటకు వచ్చేస్తుంది, ముఖం వాకిపోతుంది, ఊతిపోతుంది, కాళ్ళు వాపొస్తున్నాయి, అలాంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ, ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ మూత్రపిండ సంబంధానికి, అది క్యాన్సర్ గడ్డలు ఉన్నా సిస్టు ఉన్నా కానీ, ఈ చిన్న ఆహార సవరణలతో చాలా అద్భుతంగా 9 వారాల నుంచి 6 నెలల్లో బాగుతుందనే దానికి సందేహమే లేదు. యాంక్రైజింగ్ అంటే ఇవి ఎముకల సందుల్లో కొన్ని గట్టి పదార్థాలు చేరుకోవడం మొదలుపెట్టి చివరకు స్పైనల్ కార్డ్ గట్టిగా తయారైపోతుంది. అంటే ఆ సబ్లనెస్ అంతా పోతుంటుంది. అంతేకాకుండా అక్కడ జరుగుతుంటే వేరే సందుల్లోనూ, ఎముకల సందుల్లోనూ ఈ క్రమం జరుగుతూ వస్తుంది. ముఖ్యంగా యాంక్రైజింగ్ అనేది ఇక్కడ మొదలైపోయి చాలామంది గట్టిగా స్టిఫ్గా అయిపోతూ ఉంటారు. దానివల్ల నరాలు అవన్నీ మెల్లిగా ఎఫెక్ట్ అవుతూ వస్తుంటాయి. దీనికి సామూలాగ్రంగా మీకు పూర్తిగా విషయం లేకపోతే రోగం బాగా కాకపోయినా కానీ మీరు ఫంక్షనలీ యూ కెన్ బికమ్ ఆల్రైట్ వితౌట్ పెయిన్. చాలామంది పేషెంట్లు దాని నుంచి బయటపడ్డారని దానికి చెప్తాను. అందుకొరలు 3 రోజులు, కొరలు 3 రోజులు, అరికలు 1 రోజు, సామెలు 1 రోజు, మూలలు 1 రోజు, 9 రోజులు ఆవర్తనంలో మూల ఆహారం. ఇదైతే మీకు కషాయాలకి ఇంతవరకే మీకు ఇచ్చేసాను, అరటిపోద కషాయం, రణపాల కషాయం, దానికి తోడు గడ్డి చేమంతి అని ఇంకొక ఆకు ఉంటుంది, సాదాపాలు. ఈ 4 ఆకుల కషాయాన్ని మీరు వారం వారం మార్చి మార్చి తీసుకోవాలి. మళ్ళా ఒకసారి చెప్తాను, రణపాల ఆకు, అరటి బోద, గడ్డి చేమంతి, సాదాపాకు. గడ్డి చేమంతి, సాదాపాకు, రణపాల ఆకు, అరటి బోద ఆకు కషాయాలు, దానికి తోడు వెర్రి నువ్వుల నూనె. నేను సాయంకాలం వస్తుంటే మన సార్ గారు మాట్లాడుతున్నారు వెర్రి నువ్వుల నూనె అంటే అది ఏమైనా కానీ వెర్రి ఉన్నా కానీ కరిగించేస్తున్నారు. అంటే వెర్రి నువ్వుల నూనె కరిగించేదానికి చాలా అద్భుతమైన పదార్థం. వెర్రి నువ్వుల నూనె నైజర్ సీడ్స్ అంటారు, కన్నడలో ఉచ్చేళ్ళు అంటారు, అందులో కూడా అదే పే పిచ్చి నువ్వులు అని వెర్రి నువ్వులు. సో వెర్రి నువ్వుల నూనె మీ దేహంలో ఏదైనా కరగట్లేదు అంటే చాలా అంటే చాలామందికి గడ్డలు ఉంటాయి, ఈ మాంసం తిని వైరస్ వల్ల దేహంలో లైపోమా అని అన్ని చోట్ల ఇంచుతలా గడ్డలు ఉంటాయి. ఆ గడ్డలన్నీ కరగాలంటే మీరు ఒక వారం వేరుశనగలు, వేరుశనగల్లో ఇంకొక అద్భుతమైన పదార్థం ఉంది రెస్పిరేటరాల్ అని, నేను గోంగూరులో ప్రోటోకాల్ చీక్ యాసిడ్ అని చెప్పాను కదా, అలాంటిదే ఇంకా స్టెబిలైజింగ్ కెమికల్ అనమాట. ఆ వేరుశనగ గులాబీ రంగు చిప్పలు కుప్పని ఊపేసి లోపలికి తింటాం. ఆ ఊపేసే పదార్థంలో, ఆ పార వేసే పదార్థంలో రెస్పిరేటరాల్ అని ఇంకా అద్భుతమైన పదార్థం ఉంది, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే మీరు వేరుశనగలున్న వెరిసిన వారం వారం మార్చి ఉదయం పడిగడుకున్న 2-3 చెంచాలు తాగండి, మీకు చాలా తొందరగా 9 వారాల్లోనే తేడా కనిపిస్తుంది. సారాయి కూడాను తాగాలి అనుకుంటే మిమ్మల్ని ఎవరు ఆపలేదు, తాగకూడదు అని అనుకుని మీరు తాగుతూ ఉంటారనుకోండి, బా ఆఫ్ చేయాలి ఆఫ్ చేయాలి కావట్లేదు అనే వాళ్ళకి చాలా సులభంగా మీకు ఈ పదార్థాలు సహాయం చేస్తాయి. అందులో కానుగ ఆకు, ఆముదపు ఆకు, తిబ్బతీగ ఆకు, బెల్లం ఆకు, తర్వాత తంగడి ఆకు అని ఉంది, తంగడి చెక్క పసుపు పచ్చగా ఉంటుంది, ఎక్కడంతా పెరుగుతూ ఉంటుంది. ఈ ఆకుల కషాయాలు మీరు వరుసగా కాఫీలు టీలు మానుకోవాలన్నా కానీ ఇదే కషాయాలు తాగండి. కావాలంటే కాఫీలో ఈ కషాయం వేసుకొని తాగండి కొన్ని రోజులు, వెంటనే ఆకు చేదేస్తారా. కాఫీ తాగటం అంత వదిలిపెట్టడం అంత ఈజీ కాదు. పొద్దున్న వేస్తే ఒక కాఫీ కావాలి, సాయంకాలం అయితే ఒక కాఫీ కావాలి, తలనొప్పి వస్తుంది, తల తిరుగుతుంది, ఏమేమో అవుతుంది. సో ఈ దుశ్చటాల నుంచి బయటపడేదానికి దేవుడు ఇచ్చాడు నన్ను, కానుగ ఆకు ఇచ్చాడు, చమురు ఆకు, ఆముదపు ఆకు ఇచ్చాడు, జామ ఆకు, తిప్పతీగ ఆకు అద్భుతమైన, చాలా అద్భుతమైన, గ్యాంగ్రీన్ పనిచేస్తుంది, దానికి రోజు డయాబెటీస్ బాగా పనిచేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ కాల్డ్ హృదయ రోగాలకి రామబాణం తిప్పతీగా, తిప్పతీగా కషాయం చాలా చాలా మంచిది. ఎపిలెప్టిక్ కన్వర్షన్స్, ఫిట్స్, అది
ఆరు నెలల నుంచి ఒక సంవత్సరంలో 20 సంవత్సరాల నుంచి వస్తున్న ఫిక్స్ టెక్నికాలు వార్కోయిక్ యాసిడ్ ఫ్రీజియం ఇవన్నీ ఉదయం సాయంకాలం రాత్రి ఇంత తీసుకుంటుండే వాళ్ళు కూడాను కొరలు అండుకొరలు సతతంగా 3 రోజులు వాడుతూ మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు వాడుతూ కషాయాలు మీకు అద్భుతంగా పనిచేసింది. బేలుపత్రం గరిక పసుపు శుంఠి ఈ కషాయాన్ని సతతంగా వాడుతుందండి. ఇంకా కొన్ని కషాయాన్ని పుస్తకంలో కూడా రాశారు. పార్శ్వవాయువు లక్వా పార్కిన్సన్ ఆల్జైమర్ ఇవన్నీ నర దౌర్బల్యానికి సంబంధించిన రోగాలు అన్నిటినీ క్షుణ్ణంగా హ్యాపీగా 6 నెలల నుంచి సంవత్సరంలో బాగు చేసుకోవచ్చు. 20 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న అబ్బాయి 38 ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి 15 ఇయర్స్ 17 ఇయర్స్ ఏజ్లో మొదలైంది. టెక్నికల్ ఉదయం 200 మిల్లీగ్రాములు సాయంకాలం 200 మిల్లీగ్రాములు వాల్క్రోయిక్ యాసిడ్ 5 ml 10 ml చిన్నపిల్లడు వదిలిపెట్టి వాడు దాన్ని వదిలిపెట్టాక ఇంకా ఇప్పుడే తీసుకుంటూ ఉండేవాడు. 38 ఇయర్స్ అబ్బాయి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది నా దగ్గరికి వచ్చి. 6 నెలలు ఈ భోజనం మొదలుపెట్టిన తర్వాత రోజు ఒకసారి వచ్చేది 10 రోజులకు ఒకసారి రావటం మొదలుపెట్టింది. ఇప్పుడు 1 సంవత్సరం అయింది ఇంతవరకు ఒక్కసారి రాలేదు. క్షయరోగం శ్వాసకోశ సంబంధిత రోగాలన్నిటికీ అద్భుతమైన ఆహారం కొర్రలు 4 రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తీసుకోండి. దానికి శుంఠి పసుపు సాదాపాకు దాల్చిన చెక్క జీలకర్ర ఆవాలు మెంతులు ఇవన్నీ అద్భుతమైన కషాయాలు. శ్వాసకోశ క్యాన్సర్ కూడాను ఈ కషాయాలు పనిచేస్తాయి. నేను పుస్తకాల్లో చెప్పలేదు ఇవన్నీ చాలామందికి వివిధ రకాలుగా పనిచేసే అంటే మీ పోపు డబ్బాల్లోనే ఉన్నాయి మందులన్నీ. నేను చెప్పిన మందులన్నీ జీలకర్ర ఆవాలు మిరియాలు శుంఠి పసుపు అన్నీ మీ చేతుల్లో ప్రతిరోజు ఉన్నాయి. మీరు దాని గురించి ఆలోచించండి. కషాయంగా వాడండి అద్భుతంగా పని. మా వెరికోస్ బీన్స్ గురించి పుస్తకంలో రాశాము. టమోటా చాలా బాగా పనిచేస్తుంది నాన్నకు. టమోటా జ్యూస్ తాగండి. టమోటా యాక్చువల్లీ మీరు ఇలా పిసికి జ్యూస్ను ఆ వెరికోస్ బీన్స్ మీద పోసుకొని రాత్రి లేకపోతే ఒకరు స్నానానికి ఒక గంట ముందు వారానికి 2-3 సార్లు చేసుకుంటూ ఉంటే తగ్గిపోతూ వస్తుంది. నేను పల్లెకు వెళ్ళాను కర్ణాటకలో పల్లెకు. ఒక అబ్బాయి ఇలా వండిపోయింది 70 సంవత్సరాలు నా లెక్చర్ విని నువ్వుల లడ్డు వారానికి ఒకసారి తినడం మొదలుపెట్టింది. మళ్ళీ నేను 6 నెలల తర్వాత అదే పల్లెకి వెళ్ళాను లెక్చర్ ఇచ్చాను. ఇలా నెట్టిగా నించుకొని దగ్గరకు వచ్చి నువ్వు 6 నెలల క్రితం నువ్వుల లడ్డు తినమన్నావు తిన్నాను ఇప్పుడు నేను నెట్టిగా నించున్నాను అని ఫోటో తెచ్చి పక్కన తిరిగి 70 ఇయర్ ఓల్డ్ దానికి తోడు అండుకోరలు అద్భుతంగా పనిచేస్తాయి హాస్పిటల్. అంటే మీరు పాలు తాగటం ఆఫ్ చేయాలి, పన్నీరు తినటం ఆఫ్ చేయాలి. పన్నీర్ ఈజ్ 1 కిల్లర్ ఫర్ బోన్స్ ప్రాబ్లమ్. పన్నీర్ ఏమవుతుందంటే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మీరు పాలని. పన్నీరు చాలా చెడ్డది ఎందుకంటే పాలల్లో ఉన్న స్టెరాయిడ్స్ 8 లీటర్లని మీరు 1 కేజీ పన్నీర్లో తయారు చేయాలి. ఆ పాలు మంచిగా చెడ్డగా వేరే విషయం. బట్ అంటే ఏమిటి, మీరు 8 లీటర్లు పాలు తాగినప్పుడు వచ్చిన కెమికల్ డోస్ను 100 గ్రాములు 200 గ్రాములు పన్నీర్లోనే మీ నోట్లో వేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే పన్నీర్ బాగా తినండి మంచిది. హోటల్ పోతే చాలు పన్నీర్ పొలం పన్నీర్ ఇంకా ఇటువైపు అటువైపు పేరు పెట్టుకొని ఏది పన్నీర్ టిక్కా ఏదేదో పేరు. సో ఈ పన్నీర్లు తిని జనాలకు బోన్స్ వీక్ అయిపోతుంది. తినేదానికి బాగుంటుంది, రుచిగా ఉంటుంది, కొవ్వు అంతా గట్టిగా కాన్సన్ట్రేట్ చేసి ఉంటుంది. నానికి కొవ్వు కదా, కొవ్వు పడితే మళ్ళీ కావాలి తినాలని జాగ్రత్త.